నారద భగవాను గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న దానికి ముందే వచ్చిన శ్లోకం ఏంటంటే మనకి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విలాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి ముని పొంగ. అక్కడి నుంచి మీకు రామాయణ వాదన పొందుతుంది. ఎలా కోన్ వస్మిన్ సాపదపం లోకే గుణవాన్ కచ్చ వీధివాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కోయుక్త. ఇలా పోతుంది. 16 లక్షణాలు ఉన్నటువంటి ఆ మహాపురుషుడు ఎవరో మాకు కాస్త చెప్పవలసింది అని అడుగుతాడు వాల్మీకి భగవానుడు నారద మహర్షి. అడిగినప్పుడప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు అడిగినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ లోకంలో ఎవరికి ఉండవయ్యా, మరియు ఎలా అని అడిగినప్పుడు పరమ పురుషుడు ఎందు తప్ప మిగిలిన వాళ్ళ ఎందు ఈ లక్షణములు ఉండవు. మరి ఆ పరమ పురుషుడు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అని చెప్పి మొత్తం వాల్మీకి భగవానుడికి నారద భగవానుడు మొత్తం ఉపదేశం చేస్తాడు రామాయణాన్ని. అయితే 4వ ముఖ్య శ్లోకం గుర్తుపెట్టుకోండి. 4వ ముఖ్య శ్లోకం ఏంటంటే మనకి రామచంద్రుడు అందరూ ఎవరెవరైతే వచ్చిన పాదపద్మాలు ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా నేను ఆశ్రయిస్తున్నాను అభయ ప్రదానం చేస్తున్నాను అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కూడా ఒక మహామంత్రం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. అద్భుతమైన శ్లోకం. ఎవరెవైనా కానీ సకృదేవ ప్రపన్నాయ ఒక్కసారి నా పాదాల దగ్గరకు వచ్చి రాఘవాన్ని నీవాణ్ణి రామచంద్ర ప్రభువు నీవాణ్ణి అని ఎవరైతే నా దగ్గరకు వస్తారో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్య. అభయం సర్వభూతేభ్య అంటే ఏంటి, కేవలం ఒక మానవులకే కాదు సుమా, పక్షులకే కాదు, తర్వాత రాక్షసులకే కాదు, కోతులకే కాదు, చిట్టి ఉడతకే కాదు, అందరికీ కూడా ఎవరు వచ్చి నా దగ్గరకు వస్తే అందరికీ కూడా నన్ను ఆ పాదపద్మాలు ఆశించే వాళ్ళందరికీ కూడా అభయ ప్రదానము చేస్తాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతి అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. అది నా యొక్క దీక్ష, నా వ్రతము అని చెప్పాడు రామచంద్రుడు. 5వ శ్లోకం సాక్షాత్వాన సీతమ్మ తల్లి చెప్పింది. అది మనకి నిజానికి చెప్తే మన న్యాయాధికారులందరూ కూడా దాన్ని వాళ్ళు వాళ్ళు ఎవరెవరు తింటారో వాళ్ళ న్యాయ స్థానాలు వచ్చి గుర్తుంచుకోవలసినటువంటి శ్లోకం. ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరకు వెళ్ళి రావణ అవధానంతో వెళ్ళిన తర్వాత, అమ్మా నీకు విజయవాత చెప్పాను, నువ్వు నాకేమి బాధ చూస్తున్నావు అడిగినప్పుడు ఇంత మంచి వార్త చెప్పినటువంటి నీకు ఏం బహుమానం ఇవ్వాలి అని ఆలోచిస్తానంటుంది సీతమ్మ. నిజంగా ఇస్తావా తల్లి, మాట తప్ప కదా అన్నారు ఆంజనేయ. నాకు కులజీవి సదాచారి రాజాయి వచన జాయి అన్నమ్మా, భర్త శ్రీరామచంద్రుడి మాటే నా మాట, తప్పకుండా ఇస్తాను అమ్మా చెప్పురని అన్నప్పుడు సీతమ్మ తర్వాత ఒక మాట అన్నాడు, ఇంతకాలం ఇన్ని నెలలు నిన్ను చిత్తహింసలు మానసికంగా పెట్టి ఈ విధంగా నేను ఈ విధంగా మానసిక వేదనకి గురి చేసిన ఈ రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కంట కండగా మా నదికి తర్వాత ముక్కలు ముక్కలుగా చీల్చి తర్వాత చిత్తహింసలు పెట్టి వేదాలు తీసి ఇంత హింస పెట్టి వాళ్ళని చంపాలని కోరుకుంటున్నారమ్మా, అది అనుమతి అని చెప్పి అన్నాడు. అంటే ఆవిడ ఒకటే మాట అంది, ఒకటే మాట, దాన్ని సీతాచర్మ శ్లోకం అంటారు. పాపానావా శుభానావా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణమాదేన నకశ్చిన్నాపరాధ్యతి. నాయన అమ్మ నకశ్చిన్నాపరాధ్యతి, ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు అంటూ ఉండరు నాయన. పాపానామా శుభానామా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణమాదేన నకశ్చిన్నాపరాధ్యతి. అంటే ఏంటి, ఎవరైనా కానీ తప్పు చేయని వాడు ఉండడు కాబట్టి వీళ్ళందరినీ కూడా క్షమించి వదిలివేయవలసింది అని నేను కోరుకుంటున్నాను అంది సీతమ్మ. అంటే అప్పుడు ఎంత ఔదార్యం సీతమ్మ తల్లి, ఎంత ఔదార్యం రామచంద్రుడిది, ఒకదాన్ని మించినటువంటి ఒక ఏదైతే ఉందో ఒక అన్యోన్యమైనటువంటి ఒక అవగాహన ఆ దంపతులది. మనకందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఈ రోజు నుంచి కూడా ఒక వ్రత దీక్షలా పెట్టుకోండి, మీరు కొత్తగా ప్రారంభం కూడా చేయండి, ఎవరన్నా పలకరించాలనుకోండి అల్లో అల్లా అలా పిలవకండి, శ్రీ జై శ్రీరామని మరి వాళ్ళ చెప్పండి, జై శ్రీరామని పలకటం సంబోధించడం అర్థం చేసుకోండి. అలాగే రామకోటి ఏదైతే ఉందో చక్కగా దాన్ని జపం చేయటం మాత్రమే కాకుండా రామకోటి పుష్కరాలు ఉంటాయి, చక్కగా ప్రతిరోజు కూడా కొంత సమయం కేటాయించి రామకోటిని చక్కగా మీరు
దాన్ని చక్కగా లిఖించబడలేకపోతుంది అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పుట్టబోయే పిల్లలందరికీ కూడా చక్కగా ఏదైతే ఉందో రాముడి పేరు పెట్టండి, మా బాలరాముడి పేరు పెట్టండి, లక్ష్మణ స్వామి పేరు పెట్టండి, భరతుడి పేరు పెట్టండి, శత్రుఘ్నుడి పేరు పెట్టండి. ఆ పేరు బట్టి మిమ్మల్ని మిమ్మల్ని మీరు ధన్యంగా మీరు అవలమైనటువంటి ప్రయత్నంలో భాగం పంచుకోండి. ఇంకొకటి రామచంద్రుడికి ఆదరింపు చేయకుండా స్వామికి సమర్పించకుండా రామార్పణం చెప్పకుండా ఏ విధమైన ప్రసాదాన్ని మీరు స్వీకరించకండి. తర్వాత రామాయణాన్ని ప్రతి నిత్యం కూడా దాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయండి, అంటే పఠించేటువంటి చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాశరథి శతకం ఒకటి ఉంది, దాన్ని చక్కగా ప్రతిరోజు కనీసం కొన్ని పద్యాలైనా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి, చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత నిత్యం ఏ పారాయణ చేయాలి, సుందరకాండ వీరుడితో మీరు చక్కగా ప్రతినిత్యం కూడా పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా రామలక్ష్మణ స్తోత్రం, ఆదిత్యమగం, నిత్యాలన్నీ కూడా మీ నిత్య జీవితంలో, మీ ఆరాధనలో, మీ పూజలో మీకు భాగం కావాలి. ఇంకొకటి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎప్పుడు కూడా 500 సంవత్సరాల పిరికితనం ఎప్పుడు మనకి పోయింది, మనం పిరికి వాళ్ళం కాము. హిందువులు అన్నవాడు ఎవరైతే ఉన్నారో వీడు నిద్రపోతున్నట్టు సింహం లాంటి వాడు, ఒక్కసారి సింహం లేచి కనుక జూను విధులించింది అంటే ఆ ముందర నిలబెట్టాలని కానీ ఏదైనా మాట్లాడటానికి కానీ గజ 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 వణిగిపోవాలి మిగిలిన వాడు. అది గుర్తు తెచ్చుకోండి. ఆ ఏమోనండి మాకు ఎందుకండి, వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారండి. ఈ మాట ఈ పిరికితనం ఇదంతా కూడా మీరు వదిలిపోయండి. ఈ రోజు నుంచి కూడాను అంతా కూడా చైతన్యవంతులు కలిగి కలిసి మెలిసి ఉండండి, అధర్మాన్ని ఎదుర్కోండి, రామరాజ్య స్థాపనకి కృషి చేయండి. సమస్త సన్మంగళాన్ని భవతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన చేసినటువంటి పనులే ప్రపంచానికి చాలా ఒక సాక్షిభూతంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన అన్నపత్రిక గారిని కూడా నాలుగు మాటలు చెప్పాల్సిన రామ నామము, రామ నామము రమ్యమైనది, రామ నామము అన్నపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నది, అన్నపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నది, రామ నామము, రామ నామము రమ్యమైనది, రామ నామము రమ్యమైనది. 500 సంవత్సరాల క్రితం మనకు జరిగినటువంటి ఒక గొప్ప అన్యాయం, ఒక దుర్మార్గం, ఒక రాక్షస క్రీడ ఎక్కడైతే అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని విధ్వంసం చేసి అక్కడ ఒక 3 గుమ్మటాలు లాగా ఏర్పాటు చేసి అది మసీదని మేము కబ్జా పెట్టుకున్నామని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరెవరు ఇక్కడ ఈ రాముణ్ణి తలవటానికి వీల్లేదు అని ఈ జాతిని భయపెట్టి భంగపరిచినటువంటి ఒక దుర్మార్గమైన చర్యకి జాతి యావత్తు ఆ రోజు నుంచి ఈరోజు వరకు 77 సార్లు తిరగబాటు చేస్తుంది.